हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। अंदर एला उन्नारंडी? नीनैते चाला बागुन्नानंडी। ई रोज रेसिपी वच्चेसी एम्मी एम्मी चिकन कर्री अंडी। चूस्तुंटेने नोरु ऊडिपोतुंदी कदा। ओके फ्रेंड्स, इप्पुडैते मनं प्रासेस चूसेद्दामु। मुंदुगा अयिते चिकन अंडी, चिकन तीसुकुन्नानु, दानि शुभ्रंगा कडुक्कुन्नानंडी। अंदुलो कोद्दिगा अल्लं पेस्ट, अदे विधंगा कोद्दिगा पसुपु याड् चेसानु। अदे विधंगा कोद्दिगा साल्ट् कूडा वेस्तुन्नानंडी। కొద్దిగా వేసుకోవాలండి, మళ్ళీ మనం తర్వాత కారం వేసేటప్పుడు వేసుకోవాలి। కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఇప్పుడైతే। అదే విధంగా కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి। మనం అల్లం పేస్ట్ అన్ని వేసాం కదా, అవి ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుందామండి। अंटे 5 मिनट्स बागा नानी वाली चिकन नी विधंगा कल्पकुन तरह 5 मिनट्स पक्कन पेट्टेसुकुन्नामु। इप्पुडैते मनमु तालिंपु वेसुकुंदामंडी कर्री की। दानि कोसम मुंदुगा नेनु स्टव् आन् चेसुकुन्नानु। कलाई पेट्टुकोनि ओक 3 स्पून्स आयिल् वेसानंडी। ई विधंगा निलुवुगा कट् चेसिन पच्चिमिर्चि कूडा वेसानु। वीटिनि नेनु मुंदुगाने कट् चेसि पेट्टुकुन्नानंडी। आनियन्स्, पच्चिमिर्चि, ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకున్నానండి, కొంచెం పెద్ద సైజులో ఉండేవి। ఇవి కొద్దిగా ఈ విధంగా వేగిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసుకుందామండి। ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। చూస్తున్నారు కదా, ఆనియన్స్ కూడా వేసేసాను। ఇప్పుడు కొద్దిగా వీటిని ఫ్రై చేసుకుందాము। ఆనియన్స్ లో కొద్దిగా salt వేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతాయి। అందులోనే వాటర్ అనేది బయటికి వచ్చేసి తొందరగా మగ్గిపోతాయి। ఇది ఒక చిన్న టిప్. చూస్తున్నారు కదా, ఆనియన్స్ కొద్దిగా మగ్గాయి। ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను। చూస్తున్నారు కదా, ఆనియన్స్ కొద్దిగా మగ్గాయి। ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా 4-5 వెల్లుల్లిపెట్టలు కూడా వేసుకుందామండి, చాలా టేస్ట్ గా ఉంటుంది। మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్, ఇప్పుడు అది ఇందులో వేసేసుకుందాము। చూస్తున్నారుగా ఈ విధంగా వేసుకోవాలి। మీలో ఎంత మంది ఈ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తారు, ఎంత మంది అలా చేస్తారో తప్పకుండా నాకు కామెంట్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము గరిటతో ఈ విధంగా కలుపుకుందాము। గరిటతో కలుపుకున్నా పర్వాలేదు, లేకుంటే ఎగరవేసుకుంటారు కదండి, అలా వేసుకున్నా పర్వాలేదు। నేనైతే గరిటతో కలుపుతున్నాను। ఈ విధంగా ఆయిల్ అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి। ఇప్పుడైతే దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాము। మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి, మంట ఎక్కువగా పెట్టొద్దు। స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం। చికెన్ అయితే కుక్ అవుతుంది కదండి। ఇప్పుడు మనము టమాటాలను ఒక 4-5 టమాటాలు తీసుకున్నానండి। ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము। 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయ్యిందండి చికెన్। ఇప్పుడు ఇందులో మనము టమాటా గ్రైండ్ చేసుకున్నాం కదా, దానిని ఇందులో వేసేసుకుందాము। ఈ విధంగా టమాటాలు గ్రైండ్ చేసుకోవడం వలన కర్రీ అనేది చాలా గ్రేవీగా వస్తుంది, అదే విధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి। తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగా వచ్చింది కర్రీ అని। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి మనం ఈ విధంగా కుక్కుదాము। ఇప్పుడు దీన్ని ఇంకా ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దామండి। మూత పెట్టేసుకుందాము। 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా కుక్ అయ్యిందండి, చూసారా, అందులోని వాటర్ అంతా బయటికి వచ్చేసింది కదా। ఇప్పుడు ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే సరిపోతుంది। ఒకవేళ మీకు కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయడం లేదు। ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా కారం వేస్తున్నానండి, నేనైతే ఒక 2 స్పూన్స్ వేసాను। అదేవిధంగా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాను। ఈ ధనియాల పొడి నేను ఇంట్లోనే తయారు చేశానండి, అంటే మనం స్టోర్ నుంచి తెచ్చుకుంటాం కదా ధనియాలు, ఆ ధనియాలని కొద్దిగా ఎండబెట్టేసి గ్రైండ్ చేసుకున్నానండి మిక్సీలో, అంతే। ధనియా పొడి ఇంట్లోనే తయారు చేసుకుంటాను। అదేవిధంగా కొద్దిగా salt కూడా వేసానండి। ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం మనము। మీకు ఒకవేళ ఇష్టం ఉంటే చికెన్ మసాలా వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి। నేనైతే కొద్దిగా వేస్తున్నాను చికెన్ మసాలా, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది।
ఇప్పుడు దీని ఒకసారి మనం కలుపుకుందాం. ఇక చూసారు కదండి ఈ విధంగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఓకేనండి, చికెన్ అయితే కుక్ అయిపోయింది, చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్గా గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తానండి.